హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాజీ ఐడియాస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పుదీనా చక్రాలు ఈ పుదీనా చక్రాలు ఎలా తయారు చేయాలో కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి ఈ పుదీనా చక్రాలకి పుదీనా లిమిటెడ్గా వేయాలండి ఎక్కువైతే మింట్ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది సో మింట్ డామినేట్ చేయకుండా కేర్ఫుల్గా నేను చెప్పే పక్కా మెజర్మెంట్స్ ఫాలో అయితే పుదీనా చక్రాలు అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి ఈ పుదీనా చక్రాలకి కావలసిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక కప్పు పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదండి నూనె డీప్ ఫ్రైకి సరిపడా మంచినీళ్ళు పిండి కలుపుకోవడానికి తగినన్ని బియ్యపిండి రెండు కప్పులు నేను పెద్ద కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి ఇది సుమారు పావు కేజీ ఉంటుంది ఉప్పు వన్ స్పూన్ ఉప్పు చూసుకుని రుచికి సరిపడా వేసుకోవాలి సోడా ఉప్పు ఒక చిటికెడు నువ్వులు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం హాఫ్ స్పూనే వేస్తున్నామండి వాము వన్ స్పూన్ వాముని నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు వేడి నూనె లేదా వెన్న రెండు స్పూన్లు ఇది వేయడం వల్ల మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి ముందుగా పుదీనాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో బియ్య పిండిని యాడ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఈ మురుకుల ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ నువ్వులు అలాగే ఒక స్పూన్ వాము ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం ఒక చిటికెడు సోడా ఉప్పు అన్నింటినీ యాడ్ చేసి అలాగే అందులో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి పిండి మరీ జారుగా ఉండకూడదు అలాగే మరీ గట్టిగా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా గట్టిగా ఉండాలి మరీ జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి ఇప్పుడు ఈ పిండిని మురుకులు మెషిన్ తీసుకుని అందులో చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుని పిండిని అందులో ఫిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది లోపల ఫిల్ చేసేటప్పుడు మురుకులు మెషిన్లో అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి మురుకులు ఒత్తేటప్పుడు నూనెని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మురుకులు ఒత్తిన తర్వాత హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫిల్ చేసుకున్న పిండిని తీసుకుని కడాయిలో చక్రాల్లాగా ఒత్తుకోవాలి ఇవి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుని ఇంకో వైపు కూడా బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్టీ అండ్ క్రిస్పీ పుదీనా మురుకులు రెడీ అండి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లేదా ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువు ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ